வந்தனம் அபிவந்தனம் சைனிக வீருளகு பாதாபிவந்தனம். చాలా పెద్ద ఏరియా కదా, ఒక 100 ఎకరాలు ఉండొచ్చా, ఇంకెక్కువ ఉండదు. ఈ సైనికులందరికీ ఇది కొన్ని రోజులు వీళ్ళు ఈ రూట్లో వెళ్ళడానికి లేదన్నారట. ఓ పెద్ద గొడవ గొడవ అయ్యి ఇదంతా వాళ్ళది, ఇది ఈ రోడ్డు అంతా వాళ్ళది, ఇదంతా వాళ్ళదే. మధ్యలో ఏదో పబ్లిక్ వదిలేరు అంతే. ఏసీసీ ఏంటిది అది, ఏం రాస్తుంది, ఏఓసీ సెంటర్. ఏఓసీ సెంటర్ అంతా. నేను బొల్లారం వచ్చినప్పుడు, హే అయితే కొంపలు కూడా దగ్గరే కొంచెం, అంతే కదా, కొంపల్లి దగ్గరే అదే అంటున్నా. ఎందుకంటే నిన్న ఫ్లైట్ లో కలిసిన వాళ్ళు కొంపల్లి. ఓ భలే, రైట్ రైట్, కొంపల్లిలో కూడా ఉన్నాను, అక్కడ కూడా తెచ్చిచ్చాం ఏదో గుళ్ళో 2 సార్లు. రైట్, అయితే మొత్తానికి కుప్పం 2:30. ఇప్పుడు టైం ఎంత, అర్ధరాత్రి 2:30. మనం అక్కడ బయలుదేరింది 7:15. రైట్, సో మనం కార్లో వెళ్ళేటప్పుడు వాన్లో ఒక 1/2 గంట పైన లెక్చర్ ఇచ్చుకున్నాం, ఇంకా అక్కడ కూర్చున్నాము. 9:30కి ఎప్పుడు మొదలెట్టాం కదా, 9:30 to 2:30, ఎన్ని గంటలు అదేనా, 10:30, 11:30, 12:30, 2:30, 5 గంటలు కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నాం. ఈ 1/2 గంట కడపకుండా ఎవరన్నా గ్యాప్ ఇచ్చారా, ఎవరన్నా వేరే లెక్చర్ ఇచ్చారా, సింగిల్ లెక్చర్ 5 అవర్స్ అవునా, ఏడు పోనీ ఏమీ తినకుండా బతిమాలేరు కూడా. అలా ఎలా ఇవ్వగలుగుతామంటే, మొన్న పిల్లలు అదిగో సర్దార్ పటేల్కి నిజాం వంగుతున్న ఫోటో అక్కడ. సరే ఎవరు అడిగారు, ఎవరు అదే మనం తిరుపతిలో వెళ్ళాం కదా గణపతి రవి, గణపతి మండపానికి వెళ్ళాం కదా, వాళ్ళు మెసేజ్ పెట్టారు ఆ వీడియో కింద, గురువుగారు మేము పిలవగానే మీరు వచ్చారు, చాలా ధన్యవాదాలు అని. నేను రిప్లై ఇచ్చాను, నాయన మీకున్న ఆసక్తికి మీకున్న విధేయతకి నేను శక్తి తెచ్చుకుని వచ్చానంతే, మీ ప్రేమకు వచ్చాను కానీ మాకు ఓపిక ఉండి కాదురా, లేకపోతే అక్కడ గుడిమల్లం వెళ్ళి అబ్బా ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయాను. మంగళారతి మంగళం కూడా అయిందిగా, అరు కాదు కాదు మంగళారతికి వెళ్ళాంగా, కానీ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంక నిద్రపోవాల్సి వచ్చింది. సో అందుకని ఎదుటివారిలో ఉండే ఆసక్తి వలన శక్తి వస్తుంది తెలుసా, దాన్నే చెప్తారు యదా శ్రోత తదా వక్త. కుప్పం 7 రోజులు ఒక ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవరైనా సుఖ మహర్షి. 7 రోజులు ఎందుకు మాట్లాడాడు ఆయన వింటూ ఉన్నాడు. సాత్తూరు గోపాలకృష్ణమాచార్య వారు చెప్తారు, ఎప్పుడైనా వినేవాడు ఎప్పుడు ఆపేస్తాడు తెలుసా, ఆడు వినే చెప్పేవాడు ఎప్పుడు ఆపేస్తాడంటే, ఆ వినేవాడు అటు ఇటు చూస్తుంటే లేకపోతే గోల్డ్ అవి కొనుక్కుంటుంటే సెల్లో కింద కెలుక్కుంటుంటే, ఇది చెప్పడం అనవసరం. ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బెటర్ కదా, కానీ అలాంటి ఛాన్స్ నాకు ఇచ్చి సావరుగా. ఒక్కళ్ళ పిల్లలే చిన్న బిడ్డలు వింటూనే ఉన్నారు, ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే అమ్మయ్య ఛాన్స్ వచ్చిందని నేను వచ్చేద్దును, ఇలా అర్ధరాత్రి అయ్యి ఉండేది కాదు. అందుకని వారి ఆసక్తి చూసారా, వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు పాపం చిన్న గణపతిని పెట్టుకున్నారు, దాని లైటింగ్ పెట్టారు అక్కడ. అలాగా బోల్డ్ అంతమంది మంచోళ్ళు ఉన్నారు, బోల్డ్ అంత భక్తి ఉంది, మనం తెలియక ఎంత బంగారు కొండలు ఉన్నారు, నేను బోల్డ్ మంది ఉన్నారు మంచోళ్ళు. అందుకని ఆసక్తియే, నీళ్లు తాగలేదంటరా కుప్పం, ఎవరు అయ్యా ఆయనకేమవసరం, పరీక్షిత్తుకి అంటారా, ఏదో శాపం ఉంది కాబట్టి తాగలేదు. ఓకే మరణ భయం ఏం లేదులే, భయం ఉన్నాడు ఆయన ఏం కాదు, అని చెప్తున్నా చెప్పు. సుఖదేవుడు ఎందుకని చెప్పాడు
అది కరెక్ట్. ఈజ్ వాచింగ్. ఈయన ఆయనైనా అనుకుంటున్నాడు ఆయన ఆ పిల్లోడు బండి మీద. హరే కృష్ణ, వాళ్ళకి ఒక పేపర్ హరే కృష్ణ గుర్తుపట్టేశారా? ఆయనతో చెప్పేస్తున్నారా? ఈయన ఆయనే అని చెప్పేస్తున్నారా? అర్థమైపోయింది, నీ కళ్ళు చెప్పేస్తున్నాయి నాకు. నేను వీళ్ళకి ఏదో చెబుతూ ఉన్నాను. మేము అక్కడ గణేష్ మండపానికి వెళ్ళాం సైనిక్పురిలో. అక్కడ లెక్చర్ ఇస్తే అయిపోయిన తర్వాత వదలకుండా క్వశ్చన్లు ఆన్సర్లు సెషన్ పెట్టారు. వాళ్ళకి చెప్పి చెప్పి నాయన హరే కృష్ణ నాయన. ఇది ఏ ఏరియా ఇప్పుడు మేము ఉన్నది? ఇది ఈస్ట్ మాడపల్లి వస్తుంది. ఓహోహోహో నాయన, అంటే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర అనుకుంటా ఇక్కడ కదా నాయన. అమ్మో ఎంత భక్తి నాయన. ఏం పేరు నాయన? సుశాంత్. సుశాంత్ అన్ని ఇచ్చావా? కార్డు ఇచ్చారా? పేపర్ స్టిక్కర్ కార్డు చిన్న స్టిక్కర్ ఇవ్వలే? చిన్న స్టిక్కర్ ఇవ్వండి. నన్ను ఒకసారి చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. చాలా సంతోషం నాయన, చాలా సంతోషం.